ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, మీరు చేసేటువంటి ఏ పనైనా కావచ్చునా, అవి సక్సెస్ అవ్వాలి, విజయవంతం అవ్వాలి అంటే ఏం చేయాలి? అలాగే అష్టైశ్వర్యాలు పొందాలి అని కోరుకుంటారు. అష్టైశ్వర్యాలు పొందాలంటే ముందు నెగిటివ్ పోవాలి, పాజిటివ్ ఎనర్జీ తీసుకుంటే అష్టైశ్వర్యాలు వస్తాయి. అష్టైశ్వర్యం అంటే లక్ష్మీదేవి మన గృహంలో తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే కూడా వాస్తవంగా ఆ అర్హత అనేటువంటిది అని అంటే ఎప్పుడూ తెలియచేస్తూ ఉంటాను. వాస్తవంగా కాస్త ఎర్లీ మార్నింగ్ లేవటము, నీట్గా ఉంచటము, మనుషులు ఎంత నీట్గా ఉంటారో ఇల్లు అంత నీట్గా ఉండాలి, అందంగా ఉండాలి. ఇడిచిన బట్టలు ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఓ పద్ధతిగా ఒక పక్కన వేసి ఉంచాలి. అలాగే ఎప్పుడు పాజిటివ్గానే థింక్ చేసుకోవాలి. నెగిటివ్ థాట్స్ అనేది ఎప్పుడు కూడా రావద్దు నాన్న. వీలైనంత వరకు కూడా పాజిటివ్గానే ఆలోచించటం డెవలప్ చేసుకోవాలి. మన మనసు ఏమైతే చెప్తుందో, మనం ఏమైతే ఆలోచిస్తామో వాస్తవంగా అవే జరుగుతాయి జీవితంలో. అందుకే ఎప్పుడు కూడా మనం పాజిటివ్గానే థింక్ చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. అలా చేసుకున్నామంటే డెఫినెట్గా అంతా శుభం జరుగుతుంది. అలా చేయాలంటే మరొకటి, ఇప్పుడు మనం ఇవన్నీ కూడా సహజంగా మేము ఎంతో మెయింటైన్ చేస్తాము, అయినా సరే ఏంటి మాకు ఈ దౌర్భాగ్య స్థితి, ఇంత దుర్భరమైన జీవితం, అసలు బహుశా ఎవరికి ఉండదేమో, మేమే ఇలాంటి అనుభవిస్తున్నామేమో, ఎవరికి వారు అనుకుంటూ ఉంటారు నానా. దయచేసి అట్లా ఎప్పుడు కూడా ఎవరు అనుకోవద్దు. మరి మన వంతు ధర్మంగా మనం చేయాల్సిన ఉన్నాయి. ఇప్పుడు లేడీస్ కూడా హర్రీ బర్రీగా పాపం ఉద్యోగాలకు వెళుతూ ఉంటారు, మ్యాక్సిమం వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ కనీసం సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పే పరిహారాలు ఆచరించచ్చమ్మా, అన్నీ ఉదయం పూటే హర్రీ బర్రీగా చేయాలంటే కుదరదు. మన మనసు ప్రధానం, మన సంకల్పం అనేది గొప్పది. చేయాలి అని అనుకొని మనం అంత గొప్ప మనసుతో, మంచి మనసుతో మనం చేస్తున్నప్పుడు చక్కగా భగవంతుడు ఎప్పుడైనా రిసీవ్ చేసుకుంటాడు నాన్న. అంతే తప్పించి అన్నీ ఉదయం పూటే చేయాలి అని ఏమీ సిద్ధాంతం లేదు. ప్రశాంతంగా సాయంత్రం పూట చేయండి. ఉద్యోగాలకు వెళ్ళొచ్చేవాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళొస్తుంటారు, ఇటు ఇల్లు చక్కబెట్టుకుంటుంటారు. లేడీసు సహజంగా ఉన్నమాట తెలియచేస్తున్నా, ఇటు ఇల్లు ఇంట్లో పని వంట సెక్షను ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసుకుని కొంతమంది మళ్ళీ జాబ్స్కి పరిగెత్తుతూ ఉంటారు. చాలా జాలి అనిపిస్తుంది. ఇటు ఇళ్లలో ఈ వర్క్ చేస్తారు, అటు అది చేస్తారు. నాకు జాతకాలకి రకరకాల పీపుల్ వస్తుంటారు కాబట్టి అవన్నీ కూడా జనరల్గా ఏమనుకుంటారంటే, అమ్మగారి దగ్గరికి వెళ్ళాము అమ్మయ్య, మాకు మనశ్శాంతి పొందాము, లేదా ఆర్థికంగా బాగున్నాం మేము, లేదంటే వాడు ఏ పర్పస్ అయితే వచ్చారో ఆ పర్పస్ సాల్వ్ అయ్యి అమ్మవారిది వల్ల బాగున్నాము అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ మీకు తెలియనిది ఒక్కటి, ఎన్నో వింటూ ఉంటాను నేను బయటికి చెప్పుకోలేని సమస్యలతో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు వస్తూ ఉంటారు, పాపం తెలియచేస్తుంటారు, బయటికి చెప్పుకోలేరు, బాధపడలేరు, అలా వస్తూ ఉంటారు, చెప్తారు, మా ఆఫీస్ రూమ్లో కూర్చొని చెప్తారు, వాడదాని వాళ్ళు వెళతారు. తర్వాత నాకు ఉన్నమాట తెలియచేస్తున్నా, మనసు ఎలా కలిచి వేస్తుంటుందంటే, మీరు భారం దింపుకొని వెళతారు కానీ నేను మళ్ళీ నేను పాజిటివ్ ఎనర్జీ తీసుకోవాలంటే కూడా ఒక్కొక్కసారి ఆ సమయం సరిపోదు నాకు. వాళ్ళవి విన్న తర్వాత మళ్ళీ నేను యథార్థంగా అదంతా మళ్ళీ ఆ నెగిటివ్, నాలో ఉన్న నెగిటివ్ పోయి మళ్ళీ నేను పాజిటివ్ ఎనర్జీ తీసుకోవాలి అంటే కూడా సమ్టైమ్స్ సరిపోదు సమయం నాన్న. ఉన్నమాట చెప్తున్నాను. అవతల వాళ్ళందరూ కూడా అమ్మవారి దేవుల సమస్యలన్నీ తీరిపోతున్నాయి, అది నాకు సంతోషమే. కానీ మళ్ళీ రీఎనర్జీ తీసుకోవాలి, అది తీసుకోవడానికి కూడా సమయం సరిపోయి. ఎందుకంటే అవతల వాళ్ళ బాధలు అనేది వింటే రాత్రిపూట ఒక్కొక్కసారి నాకు నిద్ర పట్టదు. వాళ్ళ బాధలు అనేటువంటివి విన్న తర్వాత అమ్మో ఇంత బాధపడుతున్నారు వాళ్ళు పాపం అనిపిస్తుంది. కొద్దిమంది కొంతమందిట ఇళ్లలో సతాయిస్తూ ఉంటారట, ఇబ్బంది పెడుతూ ఉంటారమ్మా అంటారు. లేడీస్ కొంతమంది వచ్చి చాలా బాధపడుతూ ఉంటారు, అమ్మా ఇంట్లో పని నేను చేస్తా, ఉద్యోగానికి వెళతాను, కానీ మా హస్బెండ్ తోటి ఊరికే నసా సతాయిస్తూనే ఉంటాడు, సతాయిస్తుంటాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేమో తనేమో ఇంట్లో ఉండి చేస్తూ ఉంటాడు. అవి తెచ్చిపెట్టు ఇవి తెచ్చిపెట్టు అంటే అవి చేస్తా ఇవి చేస్తా. మళ్ళీ నేనేమో హడావుడిగా బయటికి వెళ్ళిపోయి చేయాలి, నాకేం వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, నేనేమో బయటికి వెళ్ళాలి. అసలు నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చే వరకు తను తిన్న టీ కప్పు కానీ కంచం కానీ ప్లేట్ కానీ ఎవ్రీథింగ్ అవి అలాగే ఉండిపోతాయి, బాధ అనిపిస్తుంది అమ్మా అంటారు కొంతమంది. అలాగే బాధలు ఓన్లీ లేడీస్ బాధపడుతుంటారు, జెంట్స్ ఇబ్బంది అనేసి ఎక్కువ మంది బాధపడతారు. అలాగే జెంట్స్ ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉన్నారు,
మాట వినదమ్మా, మా మిస్సెస్ అసలు చాలా మొండిగా ఉంటుంది, మాటే వినట్లేదు, డబ్బులు అనవసరంగా ఖర్చు పెడుతుంటుందమ్మా, వాళ్ళకి వీళ్ళకి ఇస్తూ ఉంటుంది, అలా బాధపడే వాళ్ళు ఉన్నారు. యథార్థంగా తెలియచేస్తున్నాను, ఒక్కడదే మిస్టేక్ అనేది ఉండదు నాన్న. సంసారం జీవితంలో సహజంగా కొంతమంది కుటుంబంలో అటు నుంచి ఇబ్బంది, ఇటు నుంచి అండర్స్టాండింగ్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఒకడికొకడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, సమస్యలు అనేవి రావు. యథార్థంగా తెలియచేస్తున్నా, కాస్త ఓర్పు సహనము ఇంపార్టెంటు. ఇది జీవితం, నిండు నూరేళ్ళ జీవితం. మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. సో పిల్లలు ఎప్పుడు కూడా పిల్లలకి మనం చెప్తే అర్థం కాదు, మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు నాన్న. సో వాళ్ళ ముందు చక్కగా సఖ్యతగా ఎప్పుడు కూడా మనం అదే డెవలప్ చేస్తే ఎనీటైమ్ అలాగే ఉంటాం. పాజిటివ్ ఎనర్జీ తీసుకోవాలంటే ఎక్కడి నుంచో ఏదో రాదు. ఇంట్లో మనం మాట్లాడే మాట విధానం కావచ్చు, ప్రవర్తన కావచ్చు, అది చూసి మన పిల్లలు ఫాలో అవుతారు. కాబట్టి ఒక ఫ్రెండ్లీగా చక్కగా మాట్లాడుకోవటం, ఉన్నది ఎంత ఉంటే అంత, ఏవి ఉంటే అవి ప్రశాంతంగా కూర్చొని హ్యాపీగా తినటం, అప్పుడు తిన్నది వంట పడుతుంది. అన్నీ వండుకుంటారు, కోపం వచ్చి విసిరేసి ఎవరు తినకుండా పడేస్తారు కొంతమంది, అది చాలా బాధ. అందుకనే తినే ముందు ఎవరు కూడా తినేటప్పుడు మాట్లాడుకోవద్దు, ప్రశాంతంగా మీకు ఏది కావాలో అది వడ్డం చేసుకొని తినండి. అంతవరకే ఎవరి గురించి ఏ టాపిక్ మాట్లాడద్దు, ఎక్కడ మొదలు పెడితే అది ఎక్కడికో పోతాయి ఆ ముచ్చట్లన్నీ, చివరి కోపం వచ్చి అది విసిరేసి వెళ్ళిపోతారు. అందుకనే భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు అని మన పెద్దవాళ్ళు తెలియచేశారు. వెనకటిలో చక్కగా బాస్పెట్లేసి కూర్చొని ఓ పద్ధతిగా అందరూ కూడా కింద కూర్చొని తినేవాళ్ళు. ఈ టేబుల్ మీల్స్ మీ టేబుల్ మెట్టర్ అవి, ఈ డైనింగ్ టేబుల్స్ అవి లేవు. అవి ఉన్నా కానీ కింద కూర్చునే తినేవాళ్ళు. పద్ధతి విధానం అన్నీ దగ్గర ముందు పెట్టుకొని ఇట్లా వడ్డం చేసుకొని తినేవాళ్ళు. తినేటప్పుడు మాత్రం దయచేసి ఎవరు ఏ టాపిక్ మాట్లాడకండి, ఎవరి గురించి మాట్లాడద్దు, తినండి ప్రశాంతంగా, అన్నీ సర్దుకోండి, వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మాట్లాడుకోండి మీరు. ఆ తర్వాత సరే ఇంతకీ మనకి టాపిక్, ఏ పనైనా సరే మనకి విజయవంతం అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఒక మంగళవారం ఇంతకీ టాపిక్ ఎక్కడొచ్చిందంటే లేడీస్ హడావిడిగా వెళ్ళిపోతారు అని చెప్పేసి. సరే ఆ రోజు సాయంత్రం పూటనే మీరు చేయండి, అందరూ కూడా మంగళవారం రోజు సాయంత్రం పూట మీరు చేయండి. ఇప్పుడు నేను చెప్పేటువంటిది పెద్ద పెద్ద శ్రమతో కూడిందేమీ కాదు నాన్న. అంటే ఇది ఎందుకోసం తెలియజేస్తున్నా అంటే, అష్టైశ్వర్యాలు పొందాలన్నా, ఆరోగ్యం బాగుండాలి అన్నా, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలన్నా, శుభకార్యాలు జరగాలన్నా, దృష్టి దోషం తొలగిపోవాలన్నా, నెగిటివ్ పోవాలి అన్నా, అన్ని పనుల్లో విజయవంతం అవ్వాలన్నా, అది విజయవంతం అంటే అది ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావడం విషయం కావచ్చు, ఏ టాపిక్ అయినా సరే నాన్న విజయవంతం అవ్వాలి అంటే, ఒక మంగళవారం సాయంత్రం పూట ఒక ఎర్రని వస్త్రం చిన్న తీసుకోండి, చిన్న ఎర్రని వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రంలో మీరు చేయాల్సింది అంటే కొంచెం పచ్చకర్పూరం వేయండి, అందులో కాస్త పచ్చకర్పూరము, అలాగే కొంచెం రాళ్ళ ఉప్పు, కొద్దిగా రాళ్ళ ఉప్పు, పసుపు, కుంకుమ, అలాగే ఒక లెమన్ నిమ్మపండు అందులో పెట్టండి. పెట్టి చక్కగా దేవుడి దగ్గర నుంచి మామూలుగా మీరు పూజా ప్రాసెస్ అనే సాయంత్రం పూట చేసుకున్నాను. లేదా కొద్దిమంది మంగళవారము మధ్యాహ్నము రాహుకాల సమయంలో పూజ చేస్తుంటారు కొంతమంది, మీరు ఆ సమయంలో అయినా పర్వాలేదు పెట్టండి, ఈ ప్రాసెస్ చేసుకోండి. అర్థమైంది కదా మీకు? చిన్న ఎర్రని వస్త్రము, అందులో కొంచెం పచ్చకర్పూరము, కొద్దిగా రాళ్ళ ఉప్పు, పసుపు, కుంకుమ, ఒక నిమ్మ పండు అందులో పెట్టండి. పెట్టి చక్కగా మీరు పూజా ప్రాసెస్ చేసుకోండి. ధూప్ స్టిక్స్ వెలిగిస్తారు, సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తారు, అది కూడా వాటికి చూపించండి చక్కగా. ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అది చక్కగా మూట కట్టేసేయండి. ఇలా మూట కట్టండి నాలుగు వైపులు కూడా, అంటే ఇటు క్రాస్గా, ఇటు టూ సైడ్స్, ఇటు టూ కలిపి క్రాస్గా మూట కట్టేసేయండి. కట్టి దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో సింహద్వారానికి పైన బయట వైపుకి, అవుట్ సైడ్ సింహద్వారం బయట, సింహద్వారంకి పైన ఒక చక్కగా ఒక మేకు ఉంటే మేకు కొట్టలేదు అని అంటే మేకు కొట్టండి. ఒకటి సింహద్వారానికి పైన ఒక మేకు కొట్టండి, కొట్టి చక్కగా దానికి అది హ్యాంగింగ్ చేయండి. నెగటివ్ అనేది పోతుంది నాన్న, గృహంలో పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు. రోజు కూడా మీరు ఇంట్లో సాంబ్రాణి కడ్డి వెలిగిస్తారు చూపించినప్పుడు, దానికి కూడా ప్రతిరోజు చూపించండి. ఎంత ఎన్ని రోజులు ఉంచాలమ్మా అన్న సందేహం కూడా కలుగుతుందేమో, బహుశా ఉంచండి ఒక వారం రోజులు ఉంచండి, తప్పేం లేదు.
చక్కగా ఉంచండి. ఆ తర్వాత మీరు నెమ్మదిగా తీసేసేయండి. దాన్ని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. ఎవరు తొక్కని ప్రదేశంలోనే వేయండి సుమ, నేను మళ్ళీ చెప్తున్నాను. ఎవరు తొక్కకూడదు అది. లేదంటారా చెత్త బుట్టలు వేసేయండి, డస్ట్బిన్ వాడు తీసుకెళ్ళిపోతాడు. అంతే తప్పించి రోడ్డు మధ్యలో వేయటము అది చాలా తప్పు. నేను ఎప్పుడు కూడా తెలియజేస్తూ ఉంటాను. మనం బాగుండాలి, అలాగే ఎదుటి వాళ్ళు కూడా అందరూ బాగుండాలని మనం కోరుకోవాలి నాన్న. అంతే తప్పించి మన దిష్టి పోయింది, అమ్మాయి అవతల వాడు ఎవరైనా తొక్కితే అది వాళ్ళకి పోతుంది, అలాంటి భావన మనలో ఉండద్దు. మనం, మన కుటుంబ సభ్యులు, మన పిల్లలు, మనం ఎంతో, ఎదుటి వాడు కూడా అంతే, అందరూ సమానమే నాన్న. మనం బాగుండి ఎదుటి వ్యక్తులు బాగుండాలి అని మనం కోరుకోవాలి ఎప్పుడూ కూడా. అది తొక్కని ప్రదేశంలో వేయండి, లేదంటారా చెత్త బుట్టలు వేయండి, డస్ట్బిన్ వాడు తీసుకుని వెళ్ళిపోతారు. అంతే తప్పించి తొక్కే ప్రదేశంలో దయచేసి రోడ్డు మీద అలా వేయద్దు. ఎన్ని వారాలు వేయాలమ్మా సందేహం కలుగుతుందేమో, అది మీ ఇష్టం, మీ ఇష్టం నాన్న. ఫస్ట్ ఒక్కసారి మాత్రం కంపల్సరీ కట్టండి, నెగటివ్ మొత్తం కూడా పోతుంది, తప్పనిసరిగా నెగటివ్ పోతుంది. ఇది ఎందుకు తెలియచేశానంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది వస్తున్నారు, ఏ పని తలుచుకున్నా కానీ సక్సెస్ అవ్వట్లేదమ్మా, బాధ అనిపిస్తుంది, మమ్మల్ని చూసి ఓర్వలేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని బాధపడుతున్నారు. అందుకోసం ఒక అమ్మగా తెలియచేస్తున్నాను. అలాగే చేతికి శక్తి కంకణం అని ఎప్పుడూ తెలియచేస్తూ ఉంటా. చక్కగా చేతికి శక్తి కంకణం ధరించండి. అదేమి మెడిసిన్ లాగా, ట్యాబ్లెట్ లాగా మింగితే వెంటనే తగ్గేవి కాదు. అంటే కొంతమందిలో భావన, నేను ఇలా శక్తి కంకణం వేసుకున్నానమ్మా నాకు రిజల్ట్ తెలియట్లేదు, లేదు అని అంటారు. కొంతమంది 1 వీక్లోనే పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అని అంటారు. అంటే వివాహం కుదిరిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు తెలియచేస్తారంటే అది మనకు ఒక నమ్మకం, విశ్వాసం. ఏదైనా సరే నమ్మి ఆచరించారంటే సక్సెస్ అవుతారు. అలా చేతికి శక్తి కంకణం అనేది ఉంచండి. ఆ క్వాలిటీ బాగున్నంతకాలం ఒంటి మీద అలాగే ఉంచండి. అది డెఫినెట్గా నెగటివ్ని రానియదు, అది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు. శక్తి కంకణము అంత అద్భుతమైనటువంటిది. నేను వాటికి ఎంతో శక్తిధార పీఠం అనేది జరిగింది. మీకు ఎన్నైతే నేను రెమెడీస్ తెలియజేస్తున్నాను, ఇంతకంటే ఎక్కువగా అనమాట, ఎన్నో ఎన్నెన్నో అనమాట. నేను చేయటము, జపాలు చేయించటము, నేను చేయటము, అలాగే అభిషేకాలు చేయటము, అమ్మవారికి చక్కగా పూజలు అనేటువంటివి, కుంకుమార్చన కార్యక్రమాలు ఎన్నో ఎన్నెన్నో చేయటము, ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు. అందుకనే ఎక్కువ మంది కూడా బొట్టు పెట్టించుకొని వాళ్ళు వేయించుకోవడానికి వస్తూ ఉంటారు. బాగుంటారు అమ్మవారి దేవల్ల. రాలేని వాడికి నేను పూజా ప్రాసెస్ చేసినటువంటి కొంచెం కుంకుమను కూడా పంపిస్తాను. ఆ కుంకుమ పెట్టుకొని ఆ శక్తి కంకణం అనేది కూడా పోస్ట్లో పంపడం జరుగుతుంది. అది ధరించండి నాన్న, మీ వంతు ధర్మం మీరు చేయండి. ప్రతి ఒక్కళ్ళ ఒంటి మీద కూడా అది ఉండడం చాలా చాలా మంచిది. మీకోసం తెలియచేస్తారు, దాని మీద ఏదో లాభం వస్తుంది, ఎంతో ఉంటుంది. అలాంటి ఉద్దేశం ఒక అమ్మగా నాకు ఎప్పుడు కూడా లేదు. అందరూ బాగుండాలి అని చెప్పేసి తెలియచేస్తున్నా. సర్వసిద్ధిమాల ధరించిన తర్వాత వాస్తవంగా ఎంతో అంత చిక్కని రోగాలన్నిటికీ కూడా కొంతమంది తెలియచేసాల్సి మా ప్రాక్టికల్గా అసలు అలాంటివన్నీ కూడా తగ్గిపోయినాయమ్మా. ఒకప్పుడు ఎందుకో మాకు తెలియదు ఎప్పుడు సిక్ అయ్యేవాళ్ళము. డాక్టర్ దగ్గర పోతే ఏ ప్రాబ్లం లేదనేవాళ్ళు, స్కానింగ్ తీయించినా ఎక్స్రే తీయించినా ఏది లేదంతా బాగుందనేవాడు. కానీ నీరసంగా ఉండేవాళ్ళము, బాధపడుతుండేవాళ్ళము, ఎప్పుడు అనీజీగా ఉండేవాళ్ళం, ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తుండేది. కానీ సర్వసిద్ధిమాల ధరించిన తర్వాత బాగున్నామన్నారు. ఇలాంటివన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ కోసం నాన్న. అలాగే మరొకటి కూడా అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి తెలియచేస్తున్నా. అవి కూడా సింహద్వారం లోపలి వైపుకి 2వ ఎంట్రన్స్ అనేది ఉంటుంది. అక్కడ నేను అందించేటువంటి అదృష్ట ఐశ్వర్య కవచాలు కూడా చక్కగా హ్యాంగింగ్ చేయండి నాన్న. ఇంటికి మంచిది, ఇంట్లో నెగటివ్ అనేది ఏది కూడా రాదు, రానియదు. పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకోగలుగుతారు. అదృష్ట ఐశ్వర్య కవచాలు అది కూడా కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా అది ఉండడం మీకు మంచిది, చాలా చాలా మంచిది. పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు అది. సో ఇలాంటి సింపుల్వి మీ వంతు ధర్మంగా మీరు నెరవేర్చడం చాలా చాలా మంచిది నాన్న. ఈ విధంగా చేశారంటే డెఫినెట్గా అన్ని రంగాల్లో కూడా విజయవంతమవుతారు, అష్టైశ్వర్యవంతులు అవుతారు, ధనవంతులు అవుతారు, మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు, చక్కని ఆరోగ్యాన్ని పొందుతారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.